नमस्ते एम न्यूज की स्वागत ना पेर यशवंत। वैएससीपी प्रभुत्वं राष्ट्रंलो उन्न रैतुलतो पाटु अन्नी वर्गालकु तीरनि अन्यायं चेस्तू भावी तराल भविष्यत्तुनु नाशनं चेस्तुन्नारनि प्रभुत्वं रैतु व्यतिरेक विधानालनु खंडिस्तू मंडपेट नियोजकवर्गं कपिलेश्वरपुरं मंडल तेलुगुदेशं पार्टी तरपुन मुख्यमंत्री जगन मोहन रेड्डिकि तामु लेवनेत्तिन 18 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని తెలుగుదేశం పార్టీ అమలాపురం పార్లమెంట్ నియోజకవర్గ అధికార ప్రతినిధి పుస్సల శ్రీనివాస్ బహిరంగ లేఖ రాశారు। ఇంకా కృష్ణా గోదావరి ట్రిబ్యునల్ ఆదేశాల అనుగుణంగా మిగులు జలాలు మేము తీసుకోమని చెప్పి జగన్ మోహన్ రెడ్డి గారి తండ్రి రాజశేఖర్ రెడ్డి గారు ఆ రోజు లేఖ ఇవ్వడం దాని యొక్క దెబ్బ ఏంటన్నది అందరికీ తెలుసు। ఇది కాకుండా నీటి పారుదల వ్యవస్థకి గత ప్రభుత్వం చేసిన నిధుల సమీకరణ కంటే కేటాయింపు కంటే 50% కూడా చేయట్లేదు। ఎందుకు మీకు ఈ నిర్లక్ష్యం జగన్ మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించారు। రైతుల్ని మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, రైతుల్ని దగా చేస్తున్నారు, రైతుల్ని మోసం చేస్తున్నారు। రైతు భరోసా ఎంతమంది రైతులకు ఇస్తా అన్నారు, మీరు ఎంత ప్రకటించారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 25000 రూపాయలు ఇచ్చింది పంట నష్టం కింద, కానీ 30000 25000 30000 ఇస్తారని అనుకున్నాం, కానీ చివరికి ఇచ్చేది 16000 రూపాయలు। ఇంకా కౌలు రైతులు భరోసా కల్పించాలి, కులం లేదు మతం లేదన్నారు, ఎస్సీ అంటే ఓసీ అన్నారు, ఓసీ అంటే బీసీ అన్నారు, దీనికి కూడా కుల ప్రాతిపదిక తీసుకొచ్చింది। ఎన్ని వేల మందికి ఇస్తున్నారు, 46000 మందికి మీరు కులం కౌలు రైతులకు మీరు కల్పిస్తున్నారు, ఏంటి 46000 మంది అయినా కౌలు రైతులు ఉంటారు, ఒకసారి ఆలోచించండి మీరు కూడా। కానీ మా అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం నీ గొప్పలు చెప్తున్నారు తప్ప సంక్షేమాల పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా తయారు చేస్తున్నారు। ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ ఆస్తులమ్మ కడతారా? మీ సొంత నిధులు ఏమైనా కడతారా? అభివృద్ధి ఎక్కడ కనపడుతుంది మనకి ఇక్కడ? మీరు ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నారు అభివృద్ధి? మీరు ఒక రోడ్డు పోస్తున్నారా? ఎక్కడైనా లేదే, మన ఎక్కడైనా అమరావతిని చూసారా? అది నాశనం చేస్తున్నారు। ఇంకెంతకన్నా ఘోరాతి ఘోరం ఉచిత విద్యుత్ అందించవలసిన మీరు ఈ రైతులకు మీటర్లు మెడ మీద కత్తిలాగా మీటర్లు బిగిస్తున్నారు। ఎందుకంత అవసరం మీటర్లు మీకు? ఉచిత విద్యుత్ ఇవ్వాలి, ఇచ్చినప్పుడు మీటర్ల పని ఏంటి అంటే కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళ అడుగులకు మడుగులెత్తి మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయట్లేదని నేను ఘంటాపథంగా చెప్తున్నాను। ఎందుకంటే ఉచిత విద్యుత్ ఇవ్వాలి, మీటర్లు ఎందుకు? ఒకసారి చెప్పండి సమాధానం, యావత్ ఆంధ్ర ప్రజలకు చెప్పండి, కులాల మధ్య చిచ్చు పెడుతూ మోసం చేస్తున్నారు, దగా చేస్తున్నారు, రైతులను దగా చేస్తున్నారు, రైతులు మోసం చేస్తున్నారు, రైతు భరోసా ఎంతమంది రైతులకు ఇస్తా అన్నారు, మీరు ఎంత ప్రకటించారు అప్పట్లో తెలుగుదేశం ప్రభుత్వం 25000 రూపాయలు ఇచ్చింది పంట నష్టం కింద, కానీ 25000 ఇస్తారనుకున్నాం, కానీ చివరికి ఇచ్చేది 16000 రూపాయలు। ఇంకా కౌలు రైతులు భరోసా కల్పించాలి, మీరు కులం లేదు మతం లేదన్నారు, ఎస్సీ అంటే ఓసీ అన్నారు, ఓసీ అంటే బీసీ అన్నారు, దీనికి కూడా కుల ప్రాతిపదిక తీసుకొచ్చి ఎన్ని వేల మందికి ఇస్తున్నారు, 46000 మందికి మీరు కులం కౌలు రైతులకు మీరు కల్పిస్తున్నారు, ఏంటి 46000 మంది అయినా కౌలు రైతులు ఉంటారు, ఒకసారి ఆలోచించండి మీరు కూడా। కానీ మేము అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం నీ గొప్పలు చెప్తున్నారు తప్ప సంక్షేమాల పేరుతో ఈ రాష్ట్రాన్ని అప్పులు దెబ్బగా తయారు చేస్తున్నారు। ఈ అప్పు ఎవరు కట్టాలి? మీ ఆస్తులమ్మ కడతారా? మీ సొంత నిధులు ఏమైనా కడతారా? అభివృద్ధి ఎక్కడ కనబడుతుంది మనకి ఇక్కడ? మీరు ఒకసారి ఆలోచించండి, ఏం చేస్తున్నారు అభివృద్ధి? మీరు ఒక రోడ్డు పోస్తున్నారా? ఎక్కడైనా లేదే, మన ఎక్కడైనా అమరావతిని చూసారా? అది నాశనం చేస్తున్నారు। ఇంకెంతకన్నా ఘోరాతి ఘోరం ఉచిత విద్యుత్ అందించవలసిన మీరు ఈ రైతులకు మీటర్లు మెడ మీద కత్తిలాగా మీటర్లు బిగిస్తున్నారు। ఎందుకంత అవసరం మీటర్లు మీకు?
అంటే కేంద్ర ఆదేశాలకు అనుగుణంగా వాళ్ళు అడుగులకు మడుగులెత్తి మీ స్వలాభం కోసం మీ స్వార్థం కోసం రాష్ట్రాన్ని వినాశం చేస్తున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు మేలు చేయట్లేదని నేను గంటాపరంగా చెప్తున్నాను. ఎందుకంటే ఉచిత విద్య ఇవ్వాలి మెటర్లేదు. ఒకసారి చెప్పండి సమాధానం, యావత్ ఆంధ్ర ప్రజలకు చెప్పండి. కులాల మధ్యన చిచ్చు పెడుతూ కుంపట్లు రాజేస్తూ ఎంతమందిని నాశనం చేస్తున్నారు. పెన్షన్లు అన్నారు 2000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెంచుకుంటూ పోతామన్నారు, కానీ పెంచింది 250 రూపాయలు మాత్రమే ఇప్పటికి ఇచ్చారా? పెంచడం పక్కన పెట్టండి, ఉన్న పెన్షన్లు తీసేస్తున్నారు. ఒక్క తూర్పుగోదావరి జిల్లాలోనే మీ లెక్కల ప్రకారము 40,000 చిల్లర పెన్షన్ తీశారు ఈ నెలలో. ఏంటిది కారణం? కరెంటు బిల్లు ఎక్కువైంది. కరెంటు బిల్లు ఎక్కువైందంటే కరెంటు ఛార్జీలు పెంచింది ఎవరు? మీరే కదా. ఒకవైపున కరెంటు ఛార్జీలు బాగా చేస్తున్నారు, ఆ బాధులు బాధులు పెన్షన్ అర్హత లేకుండా చేస్తున్నారు. ఎన్ని నుంచి 6 లక్షలు పెన్షన్ తీశారు ఈ నెలలో అధికారికంగా లెక్కలు ఉన్నాయి. దయవుంచి ఇప్పటికైనా మీరు మారండి, ఇంకా మీకు 2.5 సంవత్సరాల టైం ఉంది. మీకు ప్రజలకు మంచి చేయండి, మంచినీళ్ళు అందించండి, అదేవిధంగా సాగునీటి ప్రాజెక్టులు అమలు చేయండి, రైతులకు సబ్సిడీలు ఇవ్వండి. ఇన్సూరెన్స్ కూడా కట్టలేదు మీరు గుర్తుపెట్టుకుని. గతంలో శాసనసభలో సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బైఠాయిస్తే రాత్రికి రాత్రి జీవో తెచ్చి అటు రైతులు కట్టనివ్వకుండా మీరు కట్టకుండా రైతులను ముంచారు. జీవో తెచ్చి మళ్ళీ మీరు ఇన్సూరెన్స్ మీకు కడతా ఉన్నారు. అది మీరు చేసిన తెలియదు, అందరికీ తెలుసు, నేను చెప్పక్కర్లా. కావున పాలకులారా గమనించండి, ఆంధ్ర రాష్ట్ర ప్రజల్ని ఇప్పటికే మోసపెట్టకండి. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తలెత్తుకునేలా తిరిగేలా చేయండి. ప్రజలకు న్యాయం చేయమని కోరుతూ మీ పుచ్చల శ్రీనివాస్. ఇంకా ఇంధన ఛార్జీ చెప్పక్కర్లా, 72 రూపాయలు ఉండేది 120 రూపాయలు అయింది పెట్రోల్. అదేవిధంగా ఇంట్లో వంట నూనె 68 రూపాయలు ఒక రకం ఉండేది, 70 రూపాయలు ఒక రకం ఉండేది, ఇవాళ 160, 170 తక్కువ లేదండి. అంటే ఎంత దోపిడీ, అసలు ఎందుకు వచ్చింది దోపిడీ? ఏం చేస్తున్నారు మీరు దోపిడీ? ఇంకా ఘోరం, ప్రభుత్వ ఆస్తులే తనఖాలు పెట్టేస్తున్నారు. ఎవడిచ్చారు మీకు అధికారం ఆస్తులు తనఖా పెట్టి డబ్బు చేస్తే? మీరెందుకు పాలన ఇక్కడ మాకు విశాఖ జిల్లాలో ప్రత్యేకించి ప్రభుత్వ ఆస్తులు తనఖా పెట్టి మొన్ననే చూసాం 25,000 కోట్లు అప్పుకి వెళ్ళారు. ఏంటి ఘోరం ఏంటి అసలు? మీ ఆస్తులు తనఖా పెట్టండి, సంపాదించారుగా, తీయండి మీ ఆస్తులు తీయండి. ప్రజల మీద ఎత్తి భారం మోపుతారండి. కొంతమంది ప్రజలకు సంక్షేమం చేయడానికి అందరిని ముంచుతున్నారు మీరు. సామాన్యుడి మధ్య తరగతి మొత్తం అందరిని ముంచేస్తున్నారు. పరిశ్రమలు లేవు, విద్య సరైనది లేదు. ఇవాళ ఏడేట్ పాఠశాలలు అన్నారు, మూత అంటున్నారు, మటన్ సుఖ దుకాణాలు తెలుస్తూ ఉంటున్నారు, అదే సినిమా టికెట్లు అమ్ముతూ ఉంటున్నారు. ఏంటిది అర్థం ఉందా మీరు చేసేదానికి? మా హైకమాండ్ ఆదేశాలతో ఈరోజు అమరావతి జగన్మోహన్ రెడ్డి గారికి వినతి పత్రం పంపించడం జరుగుతుంది. ఇది చూసి ఈ రాష్ట్ర యావత్తు కూడా వినతి పత్రాలు వస్తే మార్పు తెచ్చుకుని ఇకనైనా ప్రజలకు మంచి చేసే పరిపాలన చేయమని కోరుకుంటూ నమస్కారం తెలుపుకుంటూ మీ పుచ్చల శ్రీనివాస్ అమలాపురం పార్లమెంటరీ టీడీపీ అధికార ప్రతినిధిగా వేడుకుంటున్నాను. నమస్కారం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.